హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా మా ఊర్లో పండుగ అనేసి. చూసారా మేము ఎలా వంటలు చేసుకుంటున్నామో. నేనైతే బిర్యానీ చేస్తున్నాను, మా తోడుకోళ్ళేమో మటన్ కాస్తుంది. చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాడో మా పెద్దమ్ముడు. చూస్తే రావిరెడ్లా ఉన్నాడు, భయం అవుతుంది. చూడండి ఎలా కూర్చుందో వంట చేస్తుంటే. వీడియో తీయమని చెప్పాను, మరి ఎలా తెస్తుందో తెలియదు. ఫ్రెండ్స్, నేను వంట కోసం అయితే చెప్పాలనుకోవట్లేదు. మేము ఎంత సరదాగా వంటలు చేసుకుంటున్నామో అది మాత్రమే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే వంట చేసిన తర్వాత కూడా, అంటే వంటలు కూడా నేను చూపించలేదు, వండే పద్ధతి నేను సరదాగా మాట్లాడుకునే మాటలు మాత్రమే ఉన్నాయి ఇందులో. ఫ్రెండ్స్ బిర్యానీ అయిపోయింది. నేనైతే ఇదిగోండి మట్లకి రెడీ చేస్తున్నాను. తర్వాత ముక్కబడికి ఒక కోడిని చంపారు ఇల్లు, దాన్ని ఏమో చికెన్ కర్రీ చేయాలి. అలాగే ఎంత సచ్చా ఉంటుంది ఏమైనా. ఏవేవో వస్తాడు, ఏవేవో కూర్చుని లాస్తాడు. కూర్చుని ఏటో కూడా నాకు ఆడ అడుగుతుంది. నీకు ఒక్కొక్కసారి పొరపాడు తెలుసా, ఆకాశం ఎందుకు వచ్చింది, గూడాఫ్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అక్కడ కూర్చొని మరి అంటే ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఎలా వచ్చావు, గుడ్లోంచి పిల్ల వచ్చినట్టు, మీ అమ్మ కడుపులోంచి వచ్చినట్టు ఆకాశం వచ్చింది. అది ఇది అందరూ బుర్రకథ బాగుంది అంటే రాలేరు కన్నా రాలేదు బుర్రకథ బాగా అన్ని డబుల్ మీనింగ్ డబుల్ మీనింగ్ ఉంటుంది బుర్రకథ అంటే. అరే రాము వంట కథలోనా కారం తెచ్చు అమ్మ సర్దేసి అమ్మా. నేను అక్కడికి ఫస్ట్ పత్తిపేట మాత్రం తీసుకెళ్ళి సింధులు వేసి ఫస్ట్ ఆ పంచి తర్వాత ఏమో అక్కడికి సింధులు వేసి దీని మీద మోసపడక పెరిగి అదే కచాంపరి చేద్దామని తెచ్చాను. చికెన్లో వేసాను ఒక చూడు పద్ధతి లేదే ఏట్రా వండుతున్నా.